హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈడో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్తో పాటు మనకు అదర్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఒక పోస్ట్కి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ సో తెలుగులో చదవడము రాయడం అయితే వచ్చి ఉండాలి సో క్వాలిఫికేషన్ అయితే అడగలేదు ఒక పోస్ట్కి సో కాబట్టి ఎవరైతే తెలుగులో జాబ్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండకైతే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్లో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా నాలుగు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట సో ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ సో ఇవి వచ్చేసి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ సో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ ప్యాంట్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే మెడికల్లీ ఫిట్గా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ రిక్వైర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీ దగ్గర డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ అలాగే కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్టయితే సో యొక్క సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండ్ అలాగే ఆధార్ కార్డు క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అకౌంట్స్ సో ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కూడా మీకైతే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సో ఇవి వచ్చేసి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో సేమ్ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే మీకు వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీషు సో ఇంగ్లీష్లో మీకు వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎంఎస్ ఓడ్ ఎంఎస్ ఎక్సల్ ఎంఎస్ పవర్ పాయింట్లో అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది సో దీనికి కూడా సేమ్ సర్టిఫికేట్ సో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఏదైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారో సో అదే డాక్యుమెంట్స్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్ట్ అనమాట సో ఇది వచ్చేసి వన్ వేకెన్సీస్ అయితే ఉంది సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు మెడికల్ మెడికల్గా మీరు ఫిట్గా అయితే ఉండాలి అండ్ అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి టూ వీలర్ అండ్ లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అండ్ అలాగే విషన్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆప్తమాలజిస్ట్ అండ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు సర్టిఫికేట్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సైన్డ్ బై ద ప్రీవియస్ ఎంప్లాయ్ సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లస్కర్ పోస్ట్ అనమాట సో టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు సో మెడికల్ అండ్ ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలి అండ్ అలాగే షుడ్ బీ ఏబుల్ టు రైట్ అండ్ రీడ్ తెలుగు సో నేను తెలుగు లాంగ్వేజ్ అని చెప్పాను కదా సో తెలుగులో చేసేటువంటి జాబ్ లస్కర్ జాబ్ అనమాట సో తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోండి ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సో మీకు మెడికల్గా మీరు ఫిట్ గా ఉండాలని చెప్పేసి ఫిట్ గా ఉన్నామని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అందులోకి ఆధార్ కార్డ్ అయితే అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ మీకు ఇంకా ఏమైనా ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి అండ్ అలాగే లస్కర్ పోస్ట్కి వచ్చేసి మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేసి అప్లై చేయండి సో బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ది కమాండింగ్ ఆఫీసర్ సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అనంతపురం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇక పోస్ట్లన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే భర్తీ చేస్తున్నారు అనమాట సో ఇది అయితే పర్మనెంట్ కాదు అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే భర్తీ చేస్తారు సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి పర్మనెంట్ చేయాలా లేదా తీసేయాలా అనేది వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటారనమాట సో వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క టైం పీరియడ్ ఇస్తారో సో యొక్క టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేయాలా లేదంటే తీసేయాలని చెప్పేసి సో వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకుని సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఇది మీరైతే ఫిల్ చేయ చేయకూడదు సో ఇది మీరు సబ్మిట్ చేస్తారు కదా సో ఆ యొక్క ఆఫీస్లో అయితే వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకుంటారన్నమాట ఈ యొక్క నెంబర్ అండ్ అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి కంపల్సరీగా మెన్షన్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే మెన్షన్ చేసేసాయండి మీ యొక్క నేమ్ కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మొబైల్ నెంబరు సో పర్మనెంట్ అడ్రస్ ఈమెయిల్ అన్నీ అయితే మెన్షన్ చేసేసాయండి కరెక్ట్గా మె మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమో అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ముందే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు లేదంటే అవుట్ సోర్సింగ్ బేసిస్లో కావచ్చు మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి సో ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ప్రాబ్లం ఇక్కడ జీరోనైతే మెన్షన్ చేసేసేయండి అండ్ అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సో మీరు సర్టిఫికెట్స్ ఉంటాయి కదా టెన్త్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టు టెన్త్ వరకు మీరు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మీరు ఏ స్కూల్లో చదివారు ఏ డిస్టిక్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ డిక్లరేషన్ అనమాట సో మీరు అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చివర్లో ఖచ్చితంగా మీ సైన్ అయితే ఉండాలన్నమాట సో సైన్ లేకపోతే సో ఈ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది అనమాట సో కాబట్టి కంపల్సరీగా సైన్ అయితే చేసేయండి సో ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారో ఇక్కడ క్వాలిఫికేషన్స్ దగ్గర సో ఇక్కడ సో ఇక అన్ని సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసేసి మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా లేదా మీరే ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే థర్టీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫైవ్ పిఎం లోపైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి కమాండింగ్ ఆఫీసర్ సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అనంతపురం అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి అది కూడా మీరు వర్కింగ్ డేస్లోనే మీరు ఈ యొక్క ఆఫీస్ వర్కింగ్ డేస్లోనే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వర్కింగ్ డే వర్కింగ్ డేస్ వచ్చేసి టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే మీకు వర్కింగ్ డే హవర్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క అవర్స్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేసేసేయండి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ డీటెయిల్గా ఒకసారి చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆఫ్ ఫర్ టుడే గ్యాస్ హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్